అందరికీ నమస్కారం. నిన్న మచిలీపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారు పోలీస్ అధికారుల మీద వాడిన పదజాలం అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఆయన పోలీస్ అధికారుల్ని ఏ విధంగా దౌర్జన్యం చేశాడు, ఒక అధికారిని ఏ విధంగా ఛాతి మీద పెట్టి గుద్ది తోసివేశాడు, ఈ సంఘటనలన్నీ కూడా మీడియా మొత్తం కూడా ప్రత్యక్ష ప్రసారం చేయడమే కాదు అన్ని ఛానల్స్లో చూసాం, సోషల్ మీడియాలో చూసాం. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని కొల్లు రవీంద్ర నిన్న చేసిన చేష్టలందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు, పాత్రికేయ మిత్రులు, మీడియా మొత్తం కూడా ఖండించిన పరిస్థితి మేమందరం చూసాం. అదిగా కూడా పోలీస్ అధికారులు కూడా తీవ్రంగా స్పందిస్తున్న పరిస్థితులు మనం నిజంగా కొల్లు రవీంద్ర ప్రవర్తన చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడికి ఎట్లా పిచ్చి పట్టిందో, అదేవిధంగా కొంచెం లోకేష్కి బాగా దగ్గరగా ఉంటాడు అనుకోండి, ఇతను లోకేష్కి ఎట్లా పిచ్చి ముదిరి విలయ తాండవం చేస్తూ ఉన్నాడో, ఎన్నికల్లో మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఈ లోకేష్ బాబు గారు అవ్వచ్చు, వీళ్ళను పురికిపుచ్చుకున్నట్టుగా నిన్న కొల్లు రవీంద్ర బూతులు తిడుతూ, బండబూతులు తిడుతూ పోలీస్ అధికారుల్ని దౌర్జన్యం చేస్తూ, పోలీస్ అధికారి గుండెల మీద గుద్దుతూ ఆయన ప్రవర్తించిన దానికి ఇష్టమే కాదు, అతన్ని కేసు పెట్టడం, అరెస్ట్ చేయటం ఇవన్నీ కూడా ఏం జరిగినాయి మామూలు విషయం. దానికేదో పేద రాద్ధాంతం జరిగిపోయినట్టు, అన్యాయం అక్రమం జరిగిపోయినట్టు, చేయకూడనిది ఏదో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు కేసు పెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ బాబు గారి దగ్గర నుంచి, అచ్చెన్నాయుడు దగ్గర నుంచి, కళా వెంకటరావు కేసునేని దేవినేని మొత్తం కూడా, ఒకడేమో ట్విట్టర్ అంటాడు, ఒకతనేమో పత్రికా సమావేశం అంటాడు, ఒకడేమో పత్రికా ప్రకటన అంటాడు. ఏం జరిగిపోయింది బాబు, ఏం జరిగిపోయింది? ఏమన్నా దేశం ఏమన్నా అలకలం అయిపోయిందా, రాష్ట్రం ఏమన్నా అలకలం అయిపోయిందా? కొల్లు రవీంద్ర బీసీ అయినంత మాత్రాన, బలహీన వర్గాలకు చెందిన మాజీ మంత్రి అయినంత మాత్రాన ప్రజాస్వామ్యంలో, మన ప్రజాస్వామ్య రాష్ట్రంలో పోలీస్ అధికారులను తిడతారా? పోలీస్ అధికారులని దుర్భాషలాడతారా? పోలీస్ అధికారులను కొడతారా? ఇది ప్రజాస్వామ్యం కాదా? ప్రజాస్వామ్యంలో బీసీలకు ఒక న్యాయం, ఎస్సీలకు ఒక న్యాయం, ఎస్టీలకు ఒక న్యాయం, చంద్రబాబు నాయుడుకు ఒక, కొడుకు ఒక న్యాయం ఉంటాయా? అది మీ ప్రభుత్వంలో ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారికి ఒక న్యాయం, లేకపోతే లోకేష్ బాబుకు ఒక న్యాయం, లేకపోతే తహసీల్దారిని దన్నిన ప్రభాకర్కు ఒక న్యాయం, లేకపోతే ఆర్టీఏ కమిషనర్ని దుర్భాషలాయని నాని బోండా ఓమా బుద్ద అంటే ఒక న్యాయాలు ఉండొచ్చు, మీకు ఒక చట్టం ఉండొచ్చు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఇది ఒక మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కొల్లు రవీంద్ర అయినా జోగి రమేష్ అయినా ఒకటే, పేర్ని నాయన అయినా ఒకటే. నేను తప్పు చేసినా వేస్తా, నేను తప్పు చేస్తే నా మీద కేసు ఉంటుంది, పేరు నాని గారు తప్పు చేస్తే పేరు నాని. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి గల, ఒక బాధ్యత గల వ్యక్తులు ప్రవర్తించే విధానం, ఆ విధానంలో పొరపాటు చేస్తే మాత్రం తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో ఆ పార్టీ, ఈ పార్టీ, తన పార్టీ, ఇంకొక పార్టీ అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో
తరతమ భేదం ఉండదు, పార్టీల భేదాలు ఉండవు. ఇది తప్పనిసరిగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దీనిలో భాగంగా బీసీఎల్ని తీసుకొచ్చారు. అంటే బీసీఎల్కి ఏదో అన్యాయం జరిగిపోతా ఉందంట. ఏ అన్యాయం జరిగిపోతుంది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు? ఈ రోజున బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ క్లాస్గా చరిత్ర ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి. ఈరోజు బలహీన వర్గాలమైన మేము బలమైన వర్గాలుగా, బలవంతులుగా, శక్తివంతులుగా తీర్చిదిద్దింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తల ఎత్తుకొని తిరుగుతా ఉన్నామంటే ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని చెప్పేసి బలహీన వర్గాల ప్రజలందరూ కూడా గుండెల మీద చేయి వేసుకొని, మాకు బలాన్ని ఇచ్చాడు, మాకు ధైర్యాన్ని ఇచ్చాడు, మాకు పెద్ద పీట వేశాడు, స్పీకర్ స్థానం మొదలు రాష్ట్ర క్యాబినెట్లో 60% బడుగు బలహీన వర్గాల వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించింది మొదలు చట్టం చేశాడు. ఆ చట్టం ద్వారా 56% చైర్మన్లు ఇచ్చాడు, 62% డైరెక్టర్లు ఇచ్చాడు. ఇవి కాదు, మార్కెట్ యాడ్ చైర్మన్లో 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కూర్చోపెట్టం డైరెక్టర్లని ఆ కుర్చీలో కూర్చోపెట్టడానికి సహకరించిన వ్యక్తి, చట్టం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులందరూ కూడా శాల్యూట్ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది ఒక పక్కన జనమంతా కూడా జేజేలు పలుకుతున్న ఈ పరిస్థితుల్లో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ కార్పొరేషన్ల ఎన్నికలన్నిటిలో కూడా 100% స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించబోతున్న ఈ తరుణంలో దీన్ని ఏదో పేద భూతత్వంలో చూపించి కొల్లు రవీంద్ర చేసింది తప్పు కదా చంద్రబాబు నాయుడు? ఏవయ్యా, పోలీస్ అధికారుల్ని దౌర్జన్యంగా తిడతా, బండబూతులు తిడుతూ కొడితే ఊరుకుంటారయ్యా? ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో శిక్షలు ఉంటాయి, చట్టం ఉంటుంది, దాన్ని వదిలేసి కొల్లు రవీంద్ర బీసీ అంట, బీసీ అయిన మాత్రాన పోలీస్ అధికారులు కొట్టారా? బీసీ అయితే కొల్లు రవీంద్ర పోలీస్ అధికారులు కొట్టమని రూల్ ఎక్కడన్నా ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా? బుద్ధి జ్ఞానం ఉండాలి మీకు. పొద్దున్నీ చూస్తామని రావటం, మీడియా సమావేశాలు పెట్టడం, అసలు తప్పును తప్పుగా ఖండించండి అయ్యా. కొల్లు రవీంద్ర తప్పు చేశాడు, తప్పు అని చెప్పండి. అంతేగాని దాని వెనకున్న బీసీ అంటే బీసీ అయినది మాత్రాన బీసీలకు నువ్వేమన్నా చంద్రబాబు నాయుడు గారు పేదపేట వేశాడా? బీసీ బీసీ బానిసలుగా వదులు, బానిస బతుకులు బతుకులా, బానిసలుగా నువ్వు మార్చలా? ఎక్కడ కదా ఈ జిల్లాలో ఎవరో ఇద్దరు మంత్రులు ఉన్నారు అప్పుడు నీ క్యాబినెట్లో, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర. కొల్లు రవీంద్రకి ఎప్పుడైనా నువ్వు గౌరవం ఇచ్చావా? నారా పెద్దపేట వేసింది ఎవరికి అంటే నీ సామాజిక వర్గం అని చెప్పేసి ఆ దేవినేని ఉమామహేశ్వరరావుని, సుల్లు ఉమామహేశ్వరరావుకి ఈ కొల్లు రవీంద్ర అని చెప్పేవా? సుల్లు రవీంద్రగా మారిపోయాడు ఆ రోజున. ఎక్కడ బీసీలను నువ్వు ఎదగనిచ్చింది? బీసీలకు ఏమన్నా ప్రాతినిధ్యం ఇచ్చావా? బానిసలుగా మార్చావే? ఈ రోజున మమ్మల్ని బలవంతులను చేశాడు మా నాయకుడు, బీసీలకి పెద్దపీట వేశాడు, మాకు దమ్ము ధైర్యం కల్పించాడు, మాకు అధికారాలను ఇచ్చాడు, మాకు చైర్మన్ పదవులు ఇచ్చాడు. ఈరోజు బలహీన వర్గాల కోసం 70 కోట్ల రూపాయల నిధుల్ని కామన్ మ్యాన్ సీఎం టు సీఎం చరిత్ర ఇది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేత నిర్ణయాలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బలహీన వర్గాలకు అండ, బలహీన వర్గాలకి ఒక ఎజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదంతా కూడా గుర్తెరుగు. ఇంకా ఈ బీసీలు, బీసీ అచ్చెన్నాయుడు, కళా వెంకటరావు, లేకపోతే ఈ బుద్ధి లేని వెంకన్న కూడా చెప్పినట్టున్నాడు వచ్చి, ఇటువంటి వాళ్ళందరూ ఎందుకు, వీళ్ళందరూ
బానిసలే కదా మీరు మీ బతుకులు. రేపో మాపో తెలుగుదేశం పార్టీ గల్లం మొన్న చెప్పా, కరోనా ఫస్ట్ వేవ్లో హైదరాబాద్ జంప్ చంద్రబాబు నాయుడు, సెకండ్ వేవ్లో భారతదేశ ఎల్లలే దాటిపోబోతా ఉంటే తెలుగుదేశం పార్టీ ఇంకెక్కడ ఉంటుంది? మీరు ఏదో ఒకటి చూసుకోండి, ఏదో ఒక గూడు చూసుకోండి. అచ్చెన్నాయుడు గూడు చూసుకోవాల్సిందే, ఈ కళా వెంకట్రావు, ఈ బుద్ధులేని వెంకన్న, ఇలాంతా ఏదో ఒక గూడు చూసుకోవాల్సిందే. బీసీలు బీసీలు అని చెప్పేసి బలి పశువులు కావద్దు చంద్రబాబు నాయుడు చేతిలో. బలి పశువులు అయిపోయారు ఇప్పటికే మీరు. ఇంకా మార్చుకోండి, మీ తీరు మార్చుకోండి. చంద్రబాబు మిమ్మల్ని నట్టేట ముంచేస్తాడు, డెఫినెట్గా తెలుగుదేశం పార్టీని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇది జరిగే నగ్న సత్యం. దయచేసి తప్పుని తప్పుగా ఖండిద్దాం. కొల్లు రవీంద్ర చేసిన తప్పుని తప్పుగా అందరం కూడా ఖండించాల్సిందే. బలహీన వర్గాలైనంత మాత్రాన, బీసీలైనంత మాత్రాన, ప్రజాస్వామ్యంలో వ్యవస్థలో ఎవరైనా ఒకటి, దయచేసి బలహీన వర్గాల ఎజెండా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి బలహీన వర్గాలందరూ కూడా తెలియజేస్తూ, బీసీలని రెచ్చగొట్టాలని చూస్తే ఎవరు రెచ్చిపోయే పరిస్థితులు లేరు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు, మీ అందరికీ కూడా మరొకసారి కొల్లు రవీంద్ర చేసిన తప్పుని శిక్ష పడాల్సిందే. చట్టం ఉంటుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వైఫల్యాన్ని ప్రశ్నించడానికి అసలు పోలీస్ అధికారులను కొట్టడానికి తిట్టడానికి సంబంధం ఉందా? నేను ఎమ్మెల్యేని, నేను పెడల్లో ఓటేసి వచ్చా. కొల్లు రవీంద్ర మాజీ మంత్రి, మచిలీపట్నం వెళ్ళి ఓటేసి రావచ్చు. పోలింగ్ బూత్ దగ్గర మనకేం పని? పోలింగ్ బూత్ దగ్గర ఎమ్మెల్యేకి ఏం పని ఉంటుంది, మాజీ మంత్రికి ఏం పని? అక్కడ అడ్డగోలుగా బయట కూర్చొని ధర్నా చేసి భయభ్రాంతం చేయాలనే ఆలోచన తప్ప ఈ రోజున మీకు ఆ సుదీర తీరాలు చూసుకున్నా కానీ ఎక్కడైనా కానీ మీరు గెలిచే అవకాశాలు లేవు. కానీ ప్రజల్ని భయభ్రాంతులు చేయాలి, ఏదో ఒకటి చేసి మేమేదో మీడియాలో రావాలన్నా తప్ప ఈ చంద్రబాబు నాయుడు ఎండుకోకి వేరే ఆలోచన లేదు. మీకు అభ్యర్థులు ఎక్కడ ఉన్నారు? అసలు నిలబడటానికి అభ్యర్థులే కరువు అయిన ఈ పరిస్థితుల్లో, తెలుగుదేశం పార్టీ కుదేలైపోయిన ఈ పరిస్థితుల్లో ఏమీ చేయలేని చేతగానే దద్దమల్ల, ఇది ఒక చౌకబారు ఎత్తుగడ. దీన్ని అందరం కూడా ఖండనం చేయాల్సిందే. ఇష్టం వచ్చి అంటే మనం చూడలేదా? నిన్నటి నుంచి మీడియాలో చూసాం కదా, కొల్లు రవీంద్ర గారు ఏం మాట్లాడారు? పోలీస్ అధికారులు తిట్టాడా లేదా? పోలీస్ అధికారుల గుండెల మీద గుద్దాడా లేదా? చూశాం కదా, పోలీసు వ్యవస్థ ఏదైనా నోటీస్ అదేదన్న దానికి సంబంధించిన విషయం, కానీ ఇది తప్పు, దీన్ని అందరం కూడా ఖండించాల్సిందే. అసలు ఫ్యాక్ట్ అవసరం వచ్చింది? ఈరోజున ప్రశాంతమైన రాష్ట్రం, బ్రహ్మాండంగా శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, పార్టీ లేదు, నేను తప్పు చేసినా శిక్షిస్తాడు. దాంట్లో ఎటు పరిస్థితి, మాకే వార్నింగ్ ఇచ్చాడు కదా, మేము తప్పు చేసినా మమ్మల్ని అరెస్ట్ చేస్తాడు, నేను తప్పు చేసినా మాకు శిక్ష పడుతుంది. కొల్లు ఇందాక చెప్పాను, కొల్లు రవీంద్ర లేకపోతే జోగి రమేష్ పేరు నాయన లేదు ఇంకోడానికి కాదు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి ఈ ప్రభుత్వంలో తప్పని చట్టం తన పని తాను చేసుకుపోతాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.